హలో అండి ఈతర మిలాలకి స్వాగతం ఈరోజు వీడియోలో చామంతి మొక్కల్ని ఏ విధంగా ప్రాపగేట్ చేసుకోవాలో చూద్దామండి అంతకంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే ఈతర మిలాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు నిజానికి చామంతి మొక్కల్ని పెంచడం చాలా చాలా ఈజీ అండి ఇవి కటింగ్స్ ద్వారా చాలా ఈజీగా తొందరగా అన్నమాట చాలా ఎవరైనా అసలు గార్డెనింగ్ తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ చామంతి మొక్కల్ని అయితే పెంచుకోవచ్చు ముందైతే మనము కుండీలలో మట్టిని ఫిల్ చేసుకుందామండి నేను ఇక్కడ నార్మల్ గార్డెన్ సాయిల్లో నేను తీసుకునేటటువంటి సాయిల్ మిక్స్ని ఫిల్ చేసుకొని పైన కొఖోపీట్ అలాగే వర్మీ కంపోస్ట్ ఈ రెండింటినీ కలిపి మనము ఫిల్ చేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కూడా ఫిల్ చేసుకోండి ఓన్లీ కట్టింగ్స్ చిన్న చిన్న వాటిల్లో పెట్టుకోవాలి అనుకుంటే ఇసుక వర్మీ కంపోస్ట్ ఈ రెండు ఉన్నా సరిపోతుందండి నేను డైరెక్ట్గా ఇందులోనే పెంచుకోవాలి అనుకుంటున్నాను అందుకే కింద సాయిల్ మిక్స్ ఫిల్ చేసుకొని పైన మాత్రం ఇలా వర్మీ కంపోస్ట్ అలాగే కోకోపీట్ రెండింటిని కలిపి ఫిల్ చేసుకున్నాను తర్వాత ఒకసారి కంప్లీట్గా ఈ సాయిల్ అంతా తడిసేటట్లుగా వాటరింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మనము మీ దగ్గర ఎన్ని వీలుంటే అన్ని కటింగ్స్ని సేకరించండి నేను ఇక్కడ బోలెడన్ని వెరైటీస్ అండి ఇవి చేమంతులు బోలెడన్ని కలర్స్ కలర్స్లల్లో అలాగే ఫ్లవర్ ప్యాటర్న్స్ ఫ్లవర్ ప్యాటర్న్స్లో అవైలబుల్గా ఉంటాయి కదండి ఆ విధంగా నేను ఇక్కడ ఒక టెన్ వెరైటీ ఆఫ్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ డిఫరెన్స్ తోటి చాలా కటింగ్స్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను అయితే మనం ని కలెక్ట్ చేసుకునేటప్పుడు కనీసం ఐదు ఇంచులు ఉండేటట్లుగా చూసుకోండి ఇంచుల నుండి ఐదు ఇంచులు కంపల్సరీ ఉండాలన్నమాట తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నది అల్వేరా ముక్క అండి ఇందులోని గుజ్జుని తీసి మనము ఈ చేమంతి ని పెట్టుకుందాము నిజానికి చేమంతి కటింగ్స్కి ఎలాంటి రూటింగ్ హార్మోను ఇలాంటివి ఫంగిసైడ్ లాంటివి ఎట్లాంటివి కూడా అవసరం ఉండదండి అసలు చేమంతి మొక్క ఏంటంటే చాలా మొండి మొక్క ఇది మనము చిన్న కట్టింగ్ ఇలా పెడితే అలా నాటుకుంటుందన్నమాట ఉన్న మొక్కల్ని మనము ఇలా భూమిలోకి తొక్కిన అంటే భూమిలోకి ఇలా ప్రెస్ చేసినా కూడా అక్కడి నుంచి వేర్లు వచ్చేస్తాయి అంత ఈజీగా ప్రాపగేషన్ ఉంటుంది ఉంటుంది కాకపోతే ఇక్కడ నేను ఈ అలవెరా గుజ్జుని యూస్ చేసి ఎందుకు పెట్టుకోవాలి అను అంటున్నానంటే కొంతమంది బిగినర్స్కి తెలియకపోవచ్చు ఎలా వస్తుంది ఏంటి అనేది సో వాళ్ళకి ఈజీ అవ్వటం కోసం ఇది యుని గుజ్జుని చూపిస్తున్నాను అండ్ ఇది న్యాచురల్ రూటింగ్ హార్మోన్గా కూడా పనిచేస్తుందండి ఒక చేమంతి మండలకే కాదు వేరే ఎలాంటి మండలు పెట్టుకోవాలి మీరు అనుకున్నా కూడా ఈ గుజ్జుని యూస్ చేసి పెట్టుకోవచ్చు అండ్ ఇంకో విషయం అండి మామూలుగా మనము ఎప్పుడూ చూస్తుండే చిట్టి చేమంతి అలాగే వైట్ కలర్లో ఉండేవి ఎల్లో కలర్లో ఉండే చేమంతులు రెగ్యులర్ వెరైటీస్ అవి అనేవి తొందరగానే వచ్చేస్తాయి కొన్ని రకాలు ఉంటాయండి అవి రేర్ వెరైటీస్ అనమాట అవి నాటుకోవడానికి కూడా రూటింగ్ హార్మోన్ తప్పకుండా ఉండాలి సో వాటికి కూడా మనము చాలా ఈజీగా ఈ అలోవేరా గుజ్జుని యూజ్ చేసుకొని వాటిని కూడా ప్రాపోకేట్ చేసుకోవచ్చు అనమాట నేను తీసుకున్నటువంటి కటింగ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదండి అందుకని నేను ఇక్కడ కంపల్సరీ రూట్ షూటింగ్ ఆల్బమ్ లాగా ఈ అలోవెరా గుజ్జుని యూస్ చేశాను తర్వాత మీరు ఇక్కడ చూశారు కదండి నేను హోల్స్ పెట్టుకోవాలి మనం ఎన్ని కట్టింగ్స్ అయితే తీసుకున్నామో వాటికి సరిపోను హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మండ ఎలాంటి వంగడము లేకపోతే విరగడము ఇలాంటివి కాకుండా అందులో వెళ్ళి డైరెక్ట్గా ఈజీగా కూర్చుంటుంది తర్వాత మనం సాయిల్ని ప్రెస్ చేసినట్లయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సెట్ అయిపోతుంది ఈ కట్టింగ్స్ అన్నీ కూడా అందుకని చెప్పి నేను ఇలా హోల్స్ చేసుకొని ఈ నేను తీసుకున్నటువంటి కట్టింగ్స్ని ప్లేస్ చేశాను తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా మట్టిని దగ్గరగా ప్రెస్ చేయాలండి ఎక్కువ మరీ అవసరం లేదు ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మట్టినంతా దగ్గరికి ప్రెస్ చేయండి చేమంతులు మామూలుగా చిన్న ఆకు పడినా కూడా ఆకుకి కూడా వస్తాయండి వేర్లు అంత మొండి ముక్క కాబట్టి మీ ఏరియాలో ఎవరికైనా ఉన్నా వాళ్ళని అడిగి మరీ తీసుకొని చిన్న కటింగ్ అయినా పెట్టుకోండి చాలా అంటే చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతుంది మీరు ఈ విధంగా కట్టింగ్ పెట్టుకున్న ఒక ఫిఫ్టీన్ డేస్లోనే వేర్లు వచ్చేసి మంచి హెల్దీ గ్రోత్ ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది నేను నాటుకున్న కొన్ని డేస్లోనే రిజల్ట్ అనమాట అయితే చేమంతులకి మిల్లీ బగ్స్ ఇంకా ఇలాంటి మచ్చలు ఇలాంటి తెగుళ్ళు వస్తూ ఉంటాయి వాటన్నింటినీ మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇంట్లో పెస్టిసైడ్స్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు ఇక్కడ నేను పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తున్నాను మీరు కూడా ఈ విధంగా చేసుకొని చేమంతుల్ని చాలా రకాలని పెంచండి సో ఇదండి ఇవాళటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతరమిలాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లైక్ అన్ని క్లిక్ చేయగలరు మీరు నన్ను ఇతర మిల్లాలు ఫేస్బుక్ అండ్ లో కూడా ఫాలో అవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్